ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనానికి సర్వం సిద్ధమైంది రేపు గంగమ్మ ఒడికి చేరనున్నాడు గణనాథులు ఇప్పటికే నగరంలో శోభయాత్రలు ఘనంగా జరుగుతున్నాయి ఉన్నాయి డప్పు చప్పుళ్ళు బ్యాండ్ బాజాలతో సిటీ దద్దరిల్లిపోతోంది భక్తి గీతాలు కళాకారుల ప్రదర్శనలు కోలాటాల నడుమ శోభయాత్ర సాగుతుంది ఎటు చూసినా గణపతి విగ్రహాల ఊరేగింపులే కనిపిస్తున్నాయి భాగ్యనగరంలో వినాయక నిమజ్జనాల సందడి నెలకొంది ఖైదబాద్ మహాగణపతి నిమజ్జనం మంగళవారం జరగనుంది రేపు మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాలకు నిమజ్జనం పూర్తవుతుంది రేపు ఉదయం ఆరున్నర గంటలకు పూజలు ముగిసిన తర్వాత మహాగణపతిని నిమజ్జనానికి తరలిస్తారు పోలీసులు జీహెచ్ఎంసీ రెవెన్యూ అధికారులు నిమజ్జనం విజయవంతం చేసేందుకు సమన్వయంతో పనిచేస్తున్నారు ఖైరతాబాద్ గణేశుడి నిమజ్జనాన్ని సకాలంలో పూర్తి చేసేందుకు అన్ని శాఖల అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు మరోవైపు ఖైరతాబాద్ మహాగణపతి దర్శనానికి ఆదివారం చివరి రోజు కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు మంగళవారం శోభాయాత్ర నిమజ్జన కార్యక్రమం ఉండడంతో నిన్నటితోనే దర్శనాలు నిలిపివేశారు నిర్వాహకులు ఆదివారం అర్ధరాత్రి నుంచి ఖైరతాబాద్ మహాగణపతి దర్శనాలను నిలిపివేస్తున్నట్లు తెలిపారు శోభాయాత్రకు ఇప్పటికే భారీ వాహనాలు రావడంతో బిల్డింగ్ పనులు చేపట్టినట్లు వెల్లడించారు బడా గణపతి మెడలో వేసిన లక్ష రుద్రాక్షలను భక్తులకు పంచిపెట్టారు రేపు శోభాయాత్ర తర్వాత హుస్సేన్ సాగర్లో ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం జరగనుంది ఇక హైదరాబాద్లో గణేష్ నిమజ్జనానికి పదిహేడు వేల మందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలను రంగంలోకి దించుతున్నారు నగరంలో అన్ని విగ్రహాలు కలిపి దాదాపు లక్ష వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు అధికారులు ఇప్పటికే నాలుగు రోజులుగా హుస్సేన్ సాగర్లో వినాయక నిమజ్జనాలు జరుగుతున్నాయి మొత్తానికి రేపు ఉదయం పూజలు పూర్తయిన తర్వాత ఖైరతాబాద్ మహాగణపతి గంగమ్మ ఓడికి చేరనున్నాడు